మిగతా అప్డేట్స్ చూద్దాం. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క లేఖ రాశారు. ప్రజా సమస్యలపై చర్చించేందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. అయితే ఫిబ్రవరి 1 నుంచి 7 మధ్య కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను కలిసేందుకు సమయం ఇవ్వాలని భట్టి విక్రమార్క లేఖలో వెల్లడించారు. రెడ్డిగా తనతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వస్తారని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ చూస్తున్నాం. సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత బట్టి లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని తాజా అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, థాంక్యూ. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సమస్యలపైన కాంగ్రెస్ పార్టీ నిత్యం ఏదో ఒక రోజు ప్రతిరోజు కూడా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంది. తాజాగా వరిధాన్యం కొనుగోలు అంశం గానీ ఇతర సమస్యల మిత్ర రైతులకు సమస్య సంబంధించినటువంటి అంశం పైన తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల అంశం విషయంలో కూడా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా పోరాటం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ తాజాగా సీఎం కేసీఆర్ ని కలిసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ కోరడం జరిగింది. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఏదో ఒక రోజు మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ ఇచ్చిన రోజున తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు పడుతున్నటువంటి సమస్యలతో పాటు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటిపైన కూడా సీఎం కేసీఆర్ కి వివరిస్తామో వివరించి ఆ సమస్యలకు సంబంధించినటువంటి పరిష్కార మార్గాలను కూడా కేసీఆర్ కి చెబుతామంటూ కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. మొత్తానికి ఆ ప్రజా సమస్యల పైన మొట్టమొదటిసారిగా సీఎల్పీ ఆధ్వర్యంలో ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కూడా సీఎం కేసీఆర్ ని కలిసేందుకు సిద్ధమయ్యారు. మరి ఇప్పటికే అపాయింట్మెంట్ కోరడం కూడా జరిగింది. సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది మరికొన్ని రోజుల్లో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. రైట్, థాంక్యూ ఫర్ ద అప్డేట్స్ నాగేంద్ర.